హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వీటీస్ ఓన్ వరల్డ్. ఇలాంటి మరిన్ని టేస్టీగా ఉండేటువంటి సరికొత్త రెసిపీస్ కోసం మన స్వీటీస్ ఓన్ వరల్డ్ ఛానల్ని యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే గంట సింబల్ని ప్రెస్ చేసి మరిన్ని అప్డేట్స్ని మీరు పొందగలరు. ఇప్పుడు వచ్చేసి మనము తొలి ఏకాదశి స్పెషల్. తెలుగు సంవత్సరంలో వచ్చేటువంటి మొట్టమొదటి పండగ తొలి ఏకాదశి. ఈ పండగలో మనము పేలపిండి లడ్డూలు చేసుకుంటాము, అలాగే శనగ గుగ్గులు కూడా చేసుకుంటాము. ఇప్పుడు ఈ లడ్డు వచ్చేసి ఎలా చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇందుకు కావాల్సిన పదార్థాలు వచ్చేసి పేలాలు. ఈ పేలాలని మనము జొన్నలతో చేసుకోవచ్చు, అలాగే షాప్లలో కూడా దొరుకుతాయి. అలాగే వేరుశనగ పప్పు, బెల్లం, తురిమిన కొబ్బరి. వేరుశనగ పప్పు ఒక గ్లాస్ తీసుకోవాలి. అలాగే మనం తీసుకున్నటువంటి పేలాలని గ్రైండ్ చేసుకొని ఇలా పొడిగా చేసుకోవాలి. ఈ పొడి మనకి 3 గ్లాసుల వరకు తీసుకొని 2 గ్లాసులు బెల్లం తీసుకోవాలి. అలాగే కొబ్బరి వచ్చేసి 1/2 గ్లాస్ కొబ్బరి. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి వేరుశనగ పప్పుని ఇలా లో ఫ్లేమ్లో ఇలా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత వాటిని మనం గ్రైండ్ చేసుకుందాము. ఇప్పుడు ఆ ప్యాన్లో మనము తీసుకున్నటువంటి బెల్లంని, 2 గ్లాసుల బెల్లంని యాడ్ చేసుకొని అందుకు మనము 1/2 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుందాము. ఇలా 1/2 గ్లాస్ యాడ్ చేయడం వల్ల బెల్లం అనేది చాలా త్వరగా మనకి కరిగిపోతుంది, టైం కూడా సేవ్ అవుతుంది. ఇలా మనము తక్కువ వాటర్ వేయడం వల్ల త్వరగా బెల్లం కరిగిపోతుంది. అలాగే మనము తీసుకున్నటువంటి వేరుశనగ పప్పులు అని ఇలా గ్రైండ్ చేసుకొని పొడి పొడిగా చేసుకోవాలి. వీడియోలో చూపించిన ప్రకారం చూశారు కదా, చాలా త్వరగా మనకి బబుల్స్ వచ్చాయి. సో ఇంకా 3 నిమిషాల్లో మనకి బెల్లం మొత్తం కరిగిపోయి బాగా పాకం తయారైపోతుంది. ఇలా పాకం తయారైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము 2 టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకుంటున్నాము. ఇలా నెయ్యి యాడ్ చేయడం వల్ల బెల్లం పాకంకి మంచి టేస్ట్ ఉంటుంది, అలాగే లడ్డూలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఇది ఆప్షనల్. అలాగే మనం తీసుకున్నటువంటి కొబ్బరి తురుము పొడిని అలాగే వేరుశనగ పప్పుల పొడిని ముందుగా మిక్స్ చేసుకుందాము. ఈ పాకం వచ్చేసి బాగా వేడివేడిగా ఉన్నప్పుడే మనము వీటిని యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మీకు చెప్పడం మర్చిపోయాను, ఈ పేలాల లడ్డు అనేది మహావిష్ణువుకి చాలా ప్రీతికరమైనటువంటి ప్రసాదము. దీనికి చాలా మంచి కథలు కూడా ఉన్నాయి పేలపిండి లడ్డూలకి, ఎందుకంటే ఇది తొలి ఏకాదశి స్పెషల్ లడ్డు కాబట్టి. చూస్తున్నారు కదా, ఇలా మనము స్లోగా మనము పేలపిండిని కూడా యాడ్ చేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మన స్వీటీస్ ఓన్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ గివ్ యువర్ సపోర్ట్. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. ఇలా లడ్డూలు మనము చేసుకోవడం వలన ఈ లడ్డూలు మనకి 10-15 రోజుల వరకు స్టోర్ చేసుకోగలము. అలాగే ఇలా కలుపుకున్నటువంటి పిండిని మనము చల్లారనిద్దాము. అలాగే ఒక బౌల్లో వాటర్ తీసుకుందాము. ఈ వాటర్ ఎందుకు అంటే, ఇలా లడ్డూలు చేసేటప్పుడు మీకు లడ్డూలు అవ్వడానికి కొంచెం కష్టంగా ఉంటే ఈ వాటర్లో మనము చేయి తడుపుకొని మధ్య మధ్యలో ఇలా మనము లడ్డూలు చేసుకోవాలి. మరి ఎక్కువ కాదు, జస్ట్ ఉండి ఉండనట్టు తేమ పెట్టుకొని మనము ఇలా లడ్డూలు చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత చక్కగా మనకి లడ్డూలు తయారయ్యాయో. ఇలా తయారయ్యాయి అంటే మనం పాకం కరెక్ట్గా చేసినట్లు. నేను వీడియోలో చూపించిన ప్రకారం మీరు కరెక్ట్ కొలతలతో చేశారు అంటే లడ్డూలు చక్కగా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇంతే కాదండి, ఈ లడ్డు వచ్చేసి చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ చాలా ఇష్టంగా తింటారు. అలాగే ఇది మన మొదటి పండుగ అయినటువంటి తొలి ఏకాదశి ఫెస్టివల్లో చేసుకునేటువంటి ప్రసాదం లడ్డూలు. మీకు నచ్చుతుంది కన్ఫామ్గా. మీరు ఇలాంటి లడ్డూలు తయారు చేసుకోండి. అలాగే ఇంటిల్లపాది సంతోషంగా ఈ లడ్డూలు తింటూ హెల్దీగా ఉండాలి. చూస్తున్నారు కదా, నేనైతే ఈ లడ్డూలని టేస్ట్ చేసేస్తున్నాను. వావ్, ఈ లడ్డూలు చాలా టేస్టీగా ఉన్నాయి. నెయ్యి అలాగే మనము కొబ్బరి వేసాం కదా, ఆ ఫ్లేవర్ మనకి తెలుస్తుంది. అలాగే గ్రౌండ్నట్స్ ఫ్లేవర్ కూడా తెలుస్తుంది. మీకు నచ్చినట్లయితే మీ ఫీడ్బ్యాక్ని కమెంట్స్ రూపంలో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అలాగే యూట్యూబ్లో షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.